श्री महागणाधिपतये नमः श्री मात्रे नमः माचिराजु भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम। మీరు పుట్టిన తేదీని బట్టి మీ భవిష్యత్తును సులభంగా తెలుసుకోవచ్చు। న్యూమరాలజీలో మీరు పుట్టిన తేదీకి విశేషమైన ప్రాధాన్యత ఉంది। మీరు పుట్టిన తేదీని బట్టి మీ భవిష్యత్తు తెలియజెప్పడానికి న్యూమరాలజీని మీ ముందుకు తీసుకొస్తుంది మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్। ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా న్యూమరాలజీ ద్వారా మీ భవిష్యత్తును సులభంగా తెలుసుకోండి। ఏ వ్యక్తైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వాళ్ళ అదృష్ట సంఖ్య 3 గా న్యూమరాలజీలో చెప్పారు। ఏ వ్యక్తైనా సరే ఈ విధంగా అదృష్ట సంఖ్య 3 గా కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మీద నవగ్రహాలలో గురువు ప్రభావం విశేషంగా పనిచేస్తుంది। ప్రజ్ఞానాం బ్రహ్మా అన్నారు గురువుని। అంటే ఈ అదృష్ట సంఖ్య 3 వాళ్ళకి అద్భుతమైన మేధా శక్తి ఉంటుంది, అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి। కాబట్టి వీళ్ళు విజ్ఞానవంతులుగా సంఖ్యా శాస్త్రంలో వర్ణించారు। వీళ్ళు ఎడ్యుకేషన్ రంగంలో తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు। అంతే కాదండి, అదృష్ట సంఖ్య 3 వాళ్ళకి ఏది చదివినా సరే వెంటనే దాన్ని గ్రహించేటటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి। వీళ్ళు ఎప్పుడైనా సరే టెక్నికల్ రంగంలో విశేషంగా రాణిస్తారు, మ్యాథమెటిక్స్ కి సంబంధించినటువంటి రంగాల్లో విశేషంగా రాణిస్తారు, ఎంసీఏ లాంటి కోర్సులు చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది, అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్ ఈ రంగాల్లో ప్రవేశిస్తే రాణిస్తారు। అదృష్ట సంఖ్య 3 వాళ్ళు ఎవరైనా సరే సీఏ చదివితే చాలా అద్భుతంగా ఆడిటర్లుగా విశేషంగా రాణించడానికి అవకాశం ఉంది। అదేవిధంగా ఈ అదృష్ట సంఖ్య 3 వాళ్ళు పెద్ద పెద్ద ధార్మిక సంస్థల్లో కార్యనిర్వహణ అధికారిగా కూడా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అయితే ఎవరైనా సరే 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య 3 వాళ్ళు ఎదుటి వ్యక్తులకు మాత్రం ధనాన్ని అప్పుగా ఇవ్వకూడదు। అలా అప్పుగా ఇస్తే ఆ ధనం తిరిగి రావటం అనేటటువంటిది ఆలస్యం అవుతుంది, తస్మాత్ జాగ్రత్త, ఈ సలహా సూచన ఎప్పుడూ పాటించాలి। అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్లుండి భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు, కాబట్టి భావోద్వేగాలను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది। ఈ అదృష్ట సంఖ్య 3 వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చేస్తే బుక్స్ అండ్ స్టేషనరీ బిజినెస్ చేయండి, బుక్స్ అండ్ స్టేషనరీ, జిరాక్స్ షాపు ఇలాంటి వ్యాపారాలు చేస్తే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లి జీవితంలో తొందరగా ధనవంతులు అవుతారు। ప్రింటింగ్ ప్రెస్ పెట్టినా కూడా అదృష్ట సంఖ్య 3 వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది। ఈ అదృష్ట సంఖ్య 3 వాళ్ళు ప్రతి నెలలో కూడా గురువారం ముఖ్యమైన పనులన్నీ ప్రారంభించండి, అలా ప్రారంభిస్తే మీకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది। అలాగే రంగుల పరంగా అదృష్ట సంఖ్య 3 వాళ్ళకి ఊదా రంగు, నేరేడు పండు రంగు, నీలం రంగు, గులాబీ రంగు చాలా చక్కగా కలిసి వచ్చే రంగులుగా చెప్పుకోవచ్చు। కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించడం లేదా ఈ రంగు కర్చీఫులు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు। అదృష్ట సంఖ్య 3 కి అధిపతి గురువు, కాబట్టి గురువుకి అధిష్టాన దేవుడు ఈశ్వరుడు, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వాళ్ళు అదృష్ట సంఖ్య 3 వాళ్ళు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు కూడా వీలైనన్ని సార్లు స్మరించుకోండి, వీలైనప్పుడల్లా ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి, జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు। అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి లేదా మీ పేరును బట్టి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని దాని ద్వారా న్యూమరాలజీ నుంచి మీ భవిష్యత్తును తెలుసుకోండి, అదృష్టాన్ని సిద్ధింపజేసుకోండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।